నా పేరు మల్లన ధర్మరాజు. అభివృద్ధి అంటే పెద్దగా ఏమీ లేదు, ఇళ్ళ లోన్లని అయ్యని ఇవని ఆఫ్ చేసాడు కదండి ఈయన, దాని మీద పని తక్కువ. ఇసుక లేకపోవడం బోల్ ట్రబుల్ అయిపోయింది, 3 సంవత్సరాలు ఆఫ్ చేశాడు ఈయన ఇసుక. మొన్న సంవత్సరం ఇచ్చాడు, మళ్ళీ ఫుట్ టైట్ అయిపోయింది. మన ఊళ్ళకంటే చిన్న చిన్న లోన్లు ఇచ్చే సేపద్యాలు అమ్ముకోవడానికి మోటార్ సైకిల్ వాటికి బాగుంటుంది అనుకుంటే కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఉంది. ఈ ప్రభుత్వం ఇలా ఉంది. ఈ ప్రభుత్వం అంటే జనం అందరూ కూడా పెద్దగా రావాలని ఏం కోరుకుంటున్నాం కదండి. తక్కువ మంది గవర్నమెంట్ మారాలనుకుంటున్నాను. మీ ఓటు ఎవరికి వస్తారు? అదండి, మీరే గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? నేనే గవర్నమెంట్ తెలుగుదేశం రావాలనుకుంటున్నాను. పవన్ సింహాద్రి అండి, మన గాలానికే పడిపోయింది అండి అంతట. ఇప్పుడు మొట్టికి ఏమి నష్టపరిహారం ఏమి రాలేదండి మాకు. ప్రభుత్వం అసలు ఏం పట్టించుకుంటలేదండి. మాకు రోడ్లు లేవు, కరెంటు లేదు, ఏమి లేదండి. తోటలు చూస్తే ఎలా ఉన్నాయండి, కరెంటు తీగలు చూడండి, అది పైన ఎలా ఉన్నాయో. కరెంటు తీగలు లేవండి, పోళ్ళు వేసేసి మేము సొంతంగా పాడుకున్నామండి. పోళ్ళు అయ్యి పాడుకుంటే వైర్లు వేయమంటే 40 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది అని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారండి కరెంటు కోసం. అదండి ప్రభుత్వం పని. జంపర్లు ఎత్తారు 200, జంపర్లు ఎత్తారండి 100 తీసుకున్నాడండి. మీ ఇది మీటర్ ఎత్తంటే అదండి, ఫ్రీజ్ ఎత్తంటే దానికి డబ్బు కడుతుంది, కానీ ఫ్రీజ్ ఎత్తలేదు మాకు. కరెంటు అర్ధరాత్రులు పోతుంది, పాములు పుట్టలు ఉన్నాయండి మాకు. ఇంతకీ ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? ప్రభుత్వం కరెంటు గురించి చెప్తే ఏం లేదండి. రోడ్లు లేవు, కరెంటు లేదు, వైర్లు లేవు, మాకు ఏం లేదండి.